హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్బి ఆర్ఆర్బి నుంచి మనకి ఒక నోటీస్ వచ్చిందని ఇంతకుముందు వీడియోలోనే చెప్పుకున్నాం ఆ నోటీస్ ప్రకారం మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డీకి టూ ఎగ్జామినేషన్ అనేది తీసేశారు కేవలం ఓన్లీ ఒకే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్పేసి నోటీసులు ఇచ్చారు అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్స్ కూడా పాతవే కంటిన్యూ చేస్తున్నామని క్లియర్గా చెప్పడం జరిగింది అదేవిధంగా ఎన్టీపీసీ సిబిటీ టూకి ట్వంటీ టైమ్స్ యూనిక్ క్యాండిడేస్ని సెలెక్ట్ చేస్తామని చెప్పి కూడా క్లియర్గా చెప్పారు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో దానికి సంబంధించిన రిజల్ట్ అనేది ప్రకటిస్తామని చెప్పారు అదేవిధంగా ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ వచ్చేసి మేలో స్టార్ట్ అవుతుంది అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామినేషన్ వచ్చేసి జూలైలో స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక నోటీస్ అనేది ఇచ్చారు నోటీస్ సారాంశం ఇది సో అయితే ఈ నోటీస్లో నాకు అర్థంగా అంది ఒక విషయం అనేది ఉంది సో అది నేను మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను నా డౌట్ అది సో మీకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఏ విధంగా చే చేస్తారు షార్ట్ లిస్ట్ అనేది నా డౌట్ అలా ఎన్టీపీసీ గురించి గ్రూప్ డి గురించి ఎటువంటి డౌట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ క్లియర్గా ఉంది నోటీస్లో అయితే కాకపోతే ఎన్టీపీసీ గురించే నాకు వచ్చిన పెద్ద డౌట్ సో నా డౌట్ కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీకు తెలుసుంటే ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ అనేది పంపిస్తే మిగతా వాళ్ళకు కూడా చాలామందికి ఇదే రకమైన డౌట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మనం ఫస్ట్ నుంచి ఏది చెప్పినా కానీ కరెక్ట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ చెప్తాము నేను ఆల్రెడీ అంతకుముందే మీకు నోటీస్ అనేది టెన్త్ తర్వాత వస్తుంది అని చెప్పాను ఖచ్చితంగా టెన్త్ తారీఖే వచ్చింది అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి మే ఆర్ సారీ జూన్లో ఉంటుందని చెప్పాను కాకపోతే వన్ మంత్ లేట్ అయింది ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ వల్ల జూలైలో ఉంది గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మే అని చెప్పాను అదేవిధంగా మేలో జరగడం జరిగింది కాకపోతే ఎన్టీపీసీకి సంబంధించిన రివైజ్ రిజల్ట్ ఎయిటీ పర్సెంట్ ఇవ్వకు ఇవ్వరు అని చెప్పాను ట్వంటీ పర్సెంట్ ఇచ్చే ఛాన్సులు ఉన్నాయని చెప్పాను సరే ఆ ట్వంటీ పర్సెంట్లోనే అది సక్సెస్ అయింది కాకపోతే నాకు ఇక్కడ ఉన్న చిన్న డౌట్ ఏంటంటే ఈ ఫస్ట్ పాయింట్ క్లియర్గా చదవండి మీరు ట్వంటీ టైమ్స్ యూనిక్స్ యూనిక్ ట్వంటీ టైమ్స్ యూనిక్ క్యాండిడేట్స్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ విత్ ద పే లెవెల్ వైజ్ ఫర్ సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చాడు నేను ఇదే కాపీ పేస్ట్ చేశాను ఇక్కడ పీపీటీలో మీకు క్లియర్గా అర్థం కావడానికి సో ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు నేను అదేవిధంగా కొంతమంది కాల్ చేశాను మన నార్త్ ఇండియన్ ఛానల్స్కి వాళ్ళకు కూడా ఇదే సందేహం ఉంది సో ఒక్కసారి చూద్దాం క్లియర్గా గతంలో ఏ విధంగా చేశాడో చూద్దాం సపోజ్కి సెకండ్రబాట్ జోన్ తీసుకుందాం సో లెవెల్ సిక్స్ లెవెల్ ఫైవ్ లెవెల్ లెవెల్ సిక్స్ లెవెల్ ఫైవ్ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ సారీ లెవెల్ త్రీ లెవెల్ టూ కొన్నిట్లో కొన్ని జోన్లలో ఫోర్ అనేది లేదు కాబట్టి ఎగ్జాంపుల్కి చెప్తున్నాను సపోజ్కి దీంట్లో వంద అనుకుందాం దీంట్లో వంద పోస్టులు దీంట్లో వంద పోస్టులు దీంట్లో వంద పోస్టులు దీంట్లో వంద పోస్టులు ఉన్నాయనుకుందాం పోయినసారి చేసింది ఏంటి అంటే ఇంటూ ట్వంటీ చేశాడు ఇక్కడ ఏమైంది మనకి టూ థౌజండ్ అయింది సేమ్ అంతే ప్రతిదానికి ట్వంటీ 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 ఈ విధంగా చేయడం వల్ల ఎగ్జాంపుల్కి చెప్తున్నాను ఇవి పోస్టులు ఈ విధంగా లేవు చాలా ఎక్కువగా ఉన్నాయి సో అన్నిటికీ టూ థౌజండ్ మెంబర్స్ని అలా ఆ విధంగా వస్తుంది మనకి సో ప్రాబ్లం ఏంటి అంటే కట్ ఆఫ్ ఈ విధంగా ఎక్కువ వెళ్ళిపోయింది దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళందరూ దీంట్లో క్వాలిఫై అయ్యారు దీంట్లో క్వాలిఫై అయిన అందరూ వాళ్ళు దీంట్లో క్వాలిఫై అయ్యారు దీంట్లో క్వాలిఫై అయిన దీంట్లో క్వాలిఫై ఆ విధంగా మొత్తము చాలా తక్కువ మంది క్వాలిఫై అవ్వడం జరిగింది సో అందరు స్టూడెంట్స్ ఏమన్నారంటే యూనిక్గా సెలెక్ట్ చేయండి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఐదు వందల పోస్టులు ఉన్నాయి ఐదు వందల పోస్టులకి ఇంటూ ట్వంటీ ప్రకారము మనకి పదివేల మందిని సెలెక్ట్ చేయండి అని ఎగ్జాంపుల్గా అడిగారు అంటే దాదాపు ముప్పై ఐదు వేలు ఇంటూ ఇరవై అంటే ఏడు లక్షల మందిని యూనిక్గా సెలెక్ట్ చేయాలని చెప్పేసి ప్రొటెస్ట్ చేయడం జరిగింది సరే దానికి అనుగుణంగానే వాళ్ళు ఈరోజు యూనిక్ క్యాండిడేట్స్ని తీసుకుంటాం అన్నారు సో నాకు యూనిక్ క్యాండిడేట్స్ని ఏ విధంగా తీసుకుంటారనేది వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారం అయితే హండ్రెడ్ పర్సెంట్ నాకు క్లియర్గా అర్థం కాలేదు అప్పు అప్పటి నుంచి నేను ఒక టూ అవర్స్ ఆలోచిస్తానే ఉన్నాను ఏ విధంగా అని ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అంతంత మాత్రంగానే ఉంది ట్వంటీ టైమ్స్ యూనిక్ క్యాండిడేట్స్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ విత్ పే లెవెల్ వైజ్ లెవెల్ వైజ్ లెవెల్ వైజ్ లెవెల్ వైజ్ సో లెవెల్ వైజ్ అని ఇచ్చాడు సో ఏ విధంగా సాధ్యమవుతుందనేది నాకు అర్థం కాలేదు ఒక నేను ఆలోచిస్తే నాకు ఒక మూడు అవకాశాలు దొరికినాయి వన్ టూ త్రీ ఈ మూడిట్లో ఏదో ఒక విధంగా చేయొచ్చని అని మరి ఏ విధంగా చేయొచ్చు అనేది మీరే క్లియర్గా చెప్పండి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ట్వంటీ టైమ్స్ యూనిక్ క్యాండిడేట్స్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ విత్ పే లెవెల్ వైజ్ అని లెవెల్ వైజ్ అన్నాడు సపోజ్కి సిక్స్త్ లెవెల్లో ఇందాక చెప్పినట్లు సిక్స్త్ లెవెల్లో వంద పోస్టులు అనుకుందాం సో దాంట్లో మళ్ళీ ట్వంటీ టైమ్స్ అంటే ఇంటూ ట్వంటీ టూ థౌజండ్ మెంబర్సే అయ్యారు మరి దీనికి పోయినసారి చేసిన దానికి పెద్ద తేడా ఏందనేది నాకు అర్థం కాలేదు సో పోయినసారి చెప్పిన దానికి ఇక్కడ అర్థమవుతున్న దానికి తేట తేడా ఏందనేది అర్థం కాలేదు నెక్స్ట్ రెండో అవకాశం ఏ విధంగా ఉంటుందనేది క్లియర్గా చూద్దాం ఒకసారి ముప్పై ఐదు వేల మందిని ముప్పై ఐదు వేల పోస్టులు ఉన్నాయి ఇంటూ ట్వంటీ సో అంటే దాదాపు మనకి ఏడు లక్షలు అవుతుంది మొత్తం ఆల్ ఇండియా అన్ని జోన్లు కలిపి సో ఏడు లక్షల మందిని యూనిక్గా కటాఫ్ తీసి ఏడు లక్షల మందిని సెలెక్ట్ చేయాలి సో ఈ విధంగా సెలెక్ట్ చేస్తే మరి లెవెల్ వైజ్గా ఏ విధంగా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారనేది అర్థం కాలేదు సపోజ్కి సెకండరీ బ్యాడ్ జో తీసుకుందాం ఇందాక చెప్పినట్లు ఐదు వందల మందిని ఐదు వందల పోస్టులు అనేది ఉన్నాయి అనుకుందాం ఇందాక ఐదు వందల పోస్టులు ఇంటూ ఇరవై సో మనకి పదివేలైంది పదివేల మందిని సెలెక్ట్ చేసాం కట్ ఆఫ్ పెట్టి మరి పదివేల మందిని అన్ని ఎగ్జామ్కి ఎట్లా లెవెల్ వైజ్గా సెలెక్ట్ చేసి ఎగ్జామినేషన్ రాస్తారనేది నాకు అర్థం కాలేదు నెక్స్ట్ థర్డ్ది థర్డ్ అవకాశం ఏంటి అంటే ఇక్కడ లెవెల్ సిక్స్త్ ఉంది లెవెల్ సిక్స్లో వంద మంది లెవెల్ ఫైవ్లో వంద మంది సో ఈ విధంగా ఇందాక చెప్పుకున్నట్టు ఎంతమంది అయ్యారు ఐదు వందల మంది అయ్యారు మనకి సో ఐదు వందల మంది ఇంటి ఇరవై అంటే ఎంత పదివేల మంది సో లెవెల్ సిక్స్కి కూడా పది వేల మందిని సెలెక్ట్ చేస్తారనిపిస్తుంది అంటే ఈ మూడు అవకాశం ప్రకారం సో లెవెల్ సిక్స్కి పదివేలు లెవెల్ ఫైవ్కి పదివేలు లెవెల్ ఫోర్కి పదివేలు లెవెల్ త్రీకి పదివేలు లెవెల్ టూకి కూడా పదివేల మందిని సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటే అన్ని పదివేలు కాదు పోస్టులు అనేది తేడా ఉన్నాయి కాబట్టి ఒకదానికి ఏడు లక్ష ఒకదానికి ఐదు లక్షల మంది రావచ్చు ఒకదానికి రెండు లక్షల మంది రావచ్చు ఒకదానికి మూడు లక్షల మంది రావచ్చు ఒకదానికి ఆ విధంగా రావచ్చు ఇలా వస్తే మాత్రము కటాఫ్ భారీగా తగ్గే అవకాశం ఉంటుంది ఈ ఈ విధంగా సెలెక్ట్ చేస్తే మాత్రం సో నాకు ఈ మూడు సందేహాలు ఉన్నాయి మూడిట్లో ఏది పాజిబిలిటీ అవుతుంది అనేది కింద కమెంట్ సెక్షన్లో రాయండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అందరితో పాటు నేను కూడా తెలుసుకుంటాను నాకు ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారనేది క్లియర్గా అర్థం కాలేదు వాళ్ళు ఇంకొక నోటీస్ అన్నీ ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు వెయిట్ చేస్తే అది ఏ విధంగా జరుగుతుందో అని క్లియర్గా అయినా అర్థమవుతుంది దయచేసి మీ ఒపీనియన్ అనేది కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా రాసి పంపండి ఆల్ ద బెస్ట్ జై హింద్